ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్కారం, ముందుగా డాట్ నెట్ కు స్వాగతం. షో ద టూ పేర్ ఆఫ్ టూ స్ట్రేట్ లైన్స్ 6x² - 5xy - 6y² = 0 అండ్ 6x² - 5xy - 6y² + x - 5y - 1 = 0. ఫార్మ్ ఇస్ స్క్వేర్. అంటే ఈ టూ స్ట్రేట్ లైన్ ఒక ఈక్వేషన్స్ స్క్వేర్ అనే ఫార్మ్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాం అనమాట. ఇక మనం సొల్యూషన్ కి వచ్చేస్తే, మనకి ఇచ్చిన ఈక్వేషన్ 6x² - 5xy - 6y² = 0. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుంటే, నెక్స్ట్ 6x² - 5xy - 6y² + x - 5y - 1 = 0. ఇది సెకండ్ ఈక్వేషన్ అని అనుకుంటున్నాం అనమాట. ఇక మనం ఎలా చేసుకోవచ్చు అంటే, ఈక్వేషన్ 1 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, పర్పెండికులర్ లైన్ ఈక్వేషన్ 2 కి పాస్ అవుతుంది అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఈక్వేషన్ 2 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈక్వేషన్ 1 కి ప్యారలల్ గా అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని బట్టి మనం ఇక్కడ మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఈక్వేషన్ 1, 1, 2, 2 అనే ఈక్వేషన్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏ బి సి, ఇక్కడ ఆరిజిన్ ఓ అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి మనం ఎలా రాసుకోవచ్చు, 1 ఫస్ట్ ఈక్వేషన్ మరియు సెకండ్ ఈక్వేషన్ ని ఇక్కడ రెక్టాంగిల్ అని చెప్పి చూపిస్తున్నారు. రెక్టాంగిల్ అని చెప్పి తీసుకుంటున్నాం. దీని నుంచి మనం ఇక్కడ ఎలా తీసుకోవచ్చు అంటే, ఓఏబిసి అనేది ట్రయాంగిల్. ఇక్కడ ఓఏ కామా ఓసి అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏమో ఫస్ట్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ ఈక్వేషన్ ఏమని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఏబి బిసి అని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఏసీకి ఈక్వేషన్ వచ్చేసి x + 5y - 1 = 0. మరియు ఇక్కడ స్లోప్ ఏసీ యొక్క స్లోప్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమొస్తుంది, -1/5 అని వస్తుంది. మనం ఇక్కడ దీని తర్వాత మనం తీసుకోవాల్సింది, ఈక్వేషన్ 2 ని కంపేర్ చేస్తే మనం ఎలా రాసుకోవచ్చు ఈక్వేషన్ 2 ని, ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 అనే ఈక్వేషన్ లాగా కంపేర్ చేసుకోవాలన్నమాట సెకండ్ ఈక్వేషన్. అప్పుడు మనకు వచ్చేటివి ఏంటి అంటే, a = 6, b = -6 మరియు c = -1, f = 5/2, g = 1/2, h = -5/2 అని చెప్పి తీసుకోవచ్చు కంపేర్ చేసుకున్నాక. ఇప్పుడు మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ కి మనం తీసుకునే ఫార్ములా వచ్చేసి బి, దీన్ని బి అని తీసుకుంటున్నాము. దానికి మనకు వచ్చే ఫార్ములా hf - bg / ab - h² - gh - af / ab - h² ఇది మనం తీసుకున్న ఫార్ములా. మనము మనకు వచ్చిన పాయింట్స్ ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేది -5/2 × 5/2 - −-6 / 1/2 / 6 × 6 - 25/4 (1/2 × -5/2 - 6 × 5/2 / 6 × −6 -
25/4 अने सबसे मन को मन सिंप्लीफाई मन को 25/4 प्लस 3 बाय -36 -25/4 कॉमा -5/4 -15 by -36 -25/4 అని చెప్పి తీసుకుంటాం నెక్స్ట్ స్టెప్ దీని తర్వాత మనకు వచ్చేవి ఈక్వల్ టు -25 + 12 by -144 - 25, -5 - 60 by -144 - 25 दी मैं सिंप्लीफाई मन को 1/13 - 5/30 अने दीन मन की ओबी स्लोप ओबी स्लोप 5/13 / 1/13 अंटे मन को -0 - 0 मन को 5 अन्ट ओबी स्लोप 5 अंटे स्लोप ऑफ एसी इंटू स्लोप ऑफ ओबी चेस्ते मन को -1/5 × 5 अंटे -1 अंटे इक्कड मनं चेप्पोच्चु एसी अनेदि ओबी की पर्पेंडिकुलर गा उंदी दीन बट्टी मन की ट्रायंगल रेक्टांगल ओक डायगनल ओबीसी अनेदि पर्पेंडिकुलर गा उंदी दीन नुंची ओएबीसी अनेदि स्क्वेर अनि चेप्पि चेप्पोच्चु धन्यवादालु।